वनमालिना सखी यारमिता वनमालिना विकसित सरसिजा ललित मुखेना स्फुटति न सा मनसि जविषिकेना अमृत मधुर मृदुतर वचनेना ज्वलति न सा किसलय शयनेना यारमिता वनमालिना सखी यारमिता वनमालिना అని వెళ్ళి జగన్నాథపురంలో పాడాడు. ఆ జగన్నాథపురాన్ని పరిపాలించే రాజుగారు ఉన్నారు. ఆయనకి కవిని అనిపించుకోవాలని కోరిక. అందుకని రోజు పాటలు రాసేవాట. గోవిందుడికి నేను పూరి పెట్టాను, పూరి తిని ప్రసాదం ఇచ్చాడు, ఇలా ఉంటాయని పాటలు. పాప పెద్ద కవిత్వం రాదు రాజుగారు కాబట్టి బుక్కులు ప్రింట్ చేసుకోగలిగాడు. రాబోటాడు పుస్తకం రాస్తే ప్రజల సహకారం లేకపోతే ప్రింట్ చేయలేము. కానీ ఆయనకి బట్టి ఆయన మహారాజు గారు కదా, ఖజానా కదా. మనల్ని పరిపాలించే వాళ్ళు కవిత్వం రాయడం మొదలెడితే చచ్చిపోతాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఖజానా ఉంటుంది కనుక ఓ వేసేస్తారు అన్నమాట వాడు. ఇక వాళ్ళకు కూడా పాడాలనిపిస్తే సత్యమేమే. అలా ఈ రాజుగారు పాటలు రాసేసి గాయకుల చేత పాడించుకుంటూ ఉంటే వీళ్ళు అనమాట, రాజుగారు రాశారు పూజలోన పెడదాము అని పాటలు పాడటం వీధులంతా. జనం రావట్లేదు. రాజుగారి పాటలు బాగా లేవు, పాడేవాళ్ళు కొంత ఎంత బాగున్నా పాటలో ఏమన్నా సారాంశం ఉండాలి కదండి. రాముడు పుట్టాడు, బాణం వేశాడు, పోతనది వచ్చింది అంటే ఏ పాట ఏముంది? కవిత్వం ఉంటుంది అందులో. ఇప్పుడు అర్జునుడు వచ్చను, గండీయం మెక్కు పెట్టను, బాణం వేసాను అని రోజు నేను వచ్చి రెండు పాటలు పడితే ఏమంటారు అక్కడ? అందులో ఏ కవిత్వం లేకపోతే అవునా? అందులో ఎంత అలంకారం అందం ఉండాలి కదా, మరి ఏమీ లేవు. అందుకని జనం రావడంలా. అప్పుడు మంత్రి గారిని అడిగాడు, నా పాటలు ఎవరు వినలేదంటే అన్నట్ట. ప్రజలకు తెలియదండి, ఓ టెక్నిక్ చేద్దామండి అని చెప్పి రేపటి నుంచి రాజుగారు రాసిన పాటలు విన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టబడును అన్నట్ట. మళ్ళీ పిండి వంటల భోజనం. దాంతో అందరూ మధ్యాహ్నం పూట వచ్చేసి పాటలు వినేసి భోజనం చేసేవారట. మొదట్లో 2 గంటల ముందు వచ్చేవారు, తర్వాత తర్వాత అర్థమైంది 12 గంటలకి భోజనం పెడతారని. అందుకని లాస్ట్ మూమెంట్లో వచ్చేవారు. దాంతో రాజుగారికి ఇదేమిటయ్యా పాటల్లో చివరిన మంగళం కోసలేంద్రయ్యన్నప్పుడు జనం వస్తున్నారు, నా కవిత్వం చివరికి మంగళంగా మిగిలిందా అన్నట్ట. ప్రజలు తెలివి విరిపోయారండి. అందుకని ప్రారంభంలో వచ్చిన వాళ్ళకి మాత్రమే బూరెలతో భోజనం అని మళ్ళీ అనౌన్స్ చేసేట. ఇలా ఎంతకాలం భోజనం పెట్టి ఆహ్వానిస్తాం మనం? అవతల కవిత్వంలో శక్తి లేకపోతే నేను రోజు మిమ్మల్ని పొద్దున సాయంత్రం 2 పూట్ల అన్నం పెడతాను, 2 గంటల పురాణానికి వస్తారా? మీకు ఇష్టం అయితే వస్తారు, కవిత్వంలో నా పురాణ ప్రవచనంలో మీకు ఆనందం కలిగితే వస్తారు. కానీ రూపాయలు ఇచ్చి మిమ్మల్ని ఎంతకాలం లాగలుగుతారు? మీరు రూపాయి ఇవ్వాలి తప్ప, నాకు ఎదురిచ్చి వినాలి తప్ప, నేను ఏ రకంగానూ మిమ్మల్ని బలాత్కారంగా లాక్కురాలి అవునా? అది అనవసరం కూడాను, అదో వెర్రి. చివరికి రాజుగారు ఇలా ఉండగా ఈ బాధపడుతూ ఉండగా ఇతరుల పాటలు పాడటం మొదలెట్టారు వాళ్ళు. దాంతో మంత్రి గారు రాజుగారికి ఆనందం కలిగించడానికి మన ఉత్కల దేశంలో మన ఒరిస్సాలో మన రాజుగారి పాటలు తప్ప ఇతరుల పాటలు పాడకూడదు, అందులో జగన్నాథపురంలో అసలు పాడకూడదు, పాడితే వాళ్ళకి జైలు శిక్ష అన్నట్ట. దాంతో ఎవరి పాటలు పాడడం మానేశారు. ఆఖరికి శంకరాచార్యుల వారి భజగోవిందం కూడా మానేశారు అక్కడ. అప్పటికి పూరి జగన్నాథంలో శంకరాచార్యుల పీఠం ఉంది కదా, మరి ఆయన ఎప్పటివాడు? నేటికి 2000 సంవత్సరాల క్రితం వాడు ఏకంగా. అంతటి వాడు ప్రాచీనుడు శంకరుడు అంటే. ఆయన అక్కడ పూర్వామ్మనాయ శంకరపీఠం పెట్టాడు. ఆయన కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా వినవలసిన కథ ఇది. అప్పటికే శంకరపీఠాలు దక్షిణంలో శృంగేరి, భారతీయ తీర్థస్వామి వారు ఇప్పుడు మనకి జగద్గురువులు, తర్వాత విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారు ఉత్తర పీఠాధికారి. ఇప్పుడు ఆ స్థానం పూర్వం శంకరుడు స్థాపించిన దివ్యపీఠం అండి అది. అది దక్షిణామ్మనాయ శంకరమఠం, శంకరపీఠం. తూర్పు దిక్కున పూరి జగన్నాథంలో పూర్వామనాయ పీఠం. పశ్చిమంలో ద్వారక, రేపు మనం ఎడుతున్నామే ఆ ద్వారకలో సరిగ్గా గుళ్ళోనే ఉంటుంది పక్కన, పశ్చిమామనాయ శంకరపీఠం. చిట్ట చివరిగా బదరీలో, బదరీకి 5-6 కిలోమీటర్ల ముందు జోషిల్ మఠం వస్తుంది. అక్కడ హిమాలయ పర్వతాల్లో ఉత్తరామనాయ శంకరపీఠం స్థాపించి చిట్ట చివరిగా కేదారంలో శరీరం విడిచిపెట్టాడు. కేదారంలో అలా కొండల్లోకి వెళ్ళిపోయి ఆయన అవతారం చాలించి శంకరుడిలో కలిసిపోయాడు. శంకరుడి గీతాలు భజగోవిందం అందరూ పాడాలి కదా, అది కూడా పాడడం మానేశారు రాజుగారు ఉద్దండం వల్ల, రాజుగారి మంత్రి చాటింపు వల్ల. అక్కడికి వచ్చాడు మన ఎవరు, ఈ సన్యాసి గారు అంటే కృష్ణుడు మారువేషంలో అక్కడికి వచ్చాడు. ఈ పాట పాడేట,
యారమితావనమాలినా అని పాడుతూ ఉంటే ఎవరు ఇక్కడ మా రాజు గారి కీర్తనలు తప్ప అన్యుల యొక్క కీర్తనలు పాడకూడదు అటువంటి చోటికి వచ్చి నువ్వు రాజధిక్కారం చేస్తున్నావు నీకు జైలు శిక్ష తప్పదు అంటే జైలు శిక్ష వేసుకుంటూ వేసుకోండి జైలు కూర్చుని పడుకుంటాను అదేంటండి మంచి పాటలు పాడుకోవడం తప్ప అన్నట్టు ఆయన తప్ప తప్పున్నారా నీకు తెలియదా అసలు ఎవడివి ఆ జయదేవుడి యొక్క శిష్యుడివా అన్నట్టు జయదేవుడు శిష్యుడు కాబట్టి గురువు గారిని బాగా డబ్బా కొట్టి పైకి తీసుకొస్తున్నావు కదా అంటే డబ్బా కొడితే గురువు గారికి పేరు వస్తుందిటండి అసలు డబ్బు ఉండాలి కానీ అందులోను అందులో ఆయన మహానుభావుడు ఇంకో విషయం నేను ఆయన శిష్యుడిని కాదు అయినా మీరు అన్నారుగా ఆ అదృష్టం నాకు పట్టినట్టే అంతటి జయదేవుడికి శిష్యుడు అవడం కంటే అదృష్టమే ఉంది అన్నట్టే జయదేవుడికి శిష్యుడిని కావడం కంటే నాకు అదృష్టమే ఉంది భాగ్యమే ఉన్నది అన్నాడే భగవంతుడు కృష్ణుడు జయదేవుడు అనే ఒక కవికి శిష్యుడు అవ్వడం కంటే అదృష్టమేముంది అన్నాడంటే ఎంత గొప్ప మహాయోగం పట్టిందో ఆలోచించండి అంతటి భక్త జయదేవుడికి నేను శిష్యుడు అవ్వడం కంటే నా అదృష్టమే ఉంది అన్నాడండి కృష్ణుడు దాంతో వీళ్ళు ఏం చేశారు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు అప్పుడు ఆయన అన్నాడు మహారాజా చెరసాలలో పెట్టినంత మాత్రం చేత జయదేవుడి కీర్తి తగ్గుతుందా ఈ చెరసాలను నిర్ణయం చేస్తాయి నిజంగా జయదేవుడి కీర్తన గొప్పదో మీ కీర్తన గొప్పదో మీరు తేల్చుకోండి అన్నట్ట ఈ విధంగా కృష్ణుడికి కోలు ఇంకెట్టాడు జయదేవుడి కీర్తనలు మేము పాడుతున్నాం మీరు వద్దన్నా పాడతాం మీరు ముక్కు మూసినా నోరు మూసినా జైల్లో పెట్టినా చంపినా పాడతాం మీ కీర్తనలు మీరు డబ్బిచ్చి పాడించుకోలేకపోతున్నారు భోజనాలు పెట్టి పాడించుకోలేకపోతున్నారు ఎవరి కీర్తనలు గొప్పవో ఒకసారి జయదేవుడిని పిలిచి పరీక్షించండి అనగానే రాజుగారు ఇది బాగుంది ఈ సన్యాసితో మనకేమిటి వీడిని జైల్లో పెడితే తిండి దండగా అని వదిలేసి జయదేవుడిని తీసుకురండి అన్నారు పాపం జయదేవుడు వచ్చాడు వాళ్ళు ఆవిడ కంగారడింది ఏమండయ్ రాజుగారు పిలిచారు మీరు ఒంటరిగా వెడుతున్నారంటే ఓ వసి పిచ్చిదానా నేను ఒంటరిగా వెళ్ళడం అంటే నువ్వు వస్తేనే నాకు భయం నువ్వు ఇంట్లోనే ఉండు నాకు వెంట ఎప్పుడూ కృష్ణుడు ఉంటాడు కృష్ణుడు వెంట ఉన్నవాడు ఒంటరి వాడా అబ్బే నా వెంట పరమాత్ముడు ఉన్నాడు అన్నాడు ఆయన ఆయనకి ఏం భయం లేదు ఐ హావ్ నో ఫియర్ అన్నాడు ఆయన తక్షణం రాజుగారి దగ్గరికి వెళ్ళాడు రాజుగారు మంత్రులు అందరూ కూడా అసలు ఎవరి కవిత్వం గొప్పదో భగవంతుడే తెలుసుకుందాం అడిగి తెలుసుకుందాం భగవంతుడిని అన్నారట వాళ్ళు అలాగేనండి అన్నాడు ఈయన ఈయనకు వచ్చిన ఇష్టం ఉంది భగవంతుడు వచ్చాడా కీర్తనలు బయటకు వస్తాయి లేదా పోతాయి నేను ఇంట్లో కూర్చొని చెక్క భజన చేసుకుంటాను అలాగే చెయ్యండి ఇంతకీ భగవంతుడి దగ్గర మనం ఎవరి కవిత్వం గొప్పదో ఎలా తెలుసుకోగలము అన్నట్ట ఏముంది మన జగన్నాథస్వామి ఉన్నాడుగా నీలాచలంలో ఆయన ఆలయంలో రెండు డబ్బాల్లో రాజుగారు రాసినటువంటి కవిత్వం కట్టలు ఒక డబ్బాలో రెండవ డబ్బాలో నీ కవిత్వం కట్టలు పెట్టి దానికి తాళం వేసి లక్క ముద్ర సీలు వేసేద్దాం రెండు ఇనప డబ్బాలు తెప్పిద్దాం పెట్టెలు రెండు ఇనప పెట్టెలు తెప్పిద్దాం అందులో ఒక పెట్టిలో రాజుగారి కవిత్వం ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలు పెడతాం దానికి తాళం వేస్తాం సీలు వేస్తాం రెండో దాంట్లో జయదేవుడి యొక్క కవిత్వం ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలు పెడదాం దానికి తాళం వేద్దాం సీలు వేద్దాం ఈ రెండు జగన్నాథుడి పాదాల దగ్గర పెడదాం రేపు ఉదయం వచ్చి తలుపులు తీద్దాం డబ్బాలు ఓపెన్ చేద్దాం ఎవరి డబ్బాలు స్వామివారి కీర్తనలు మిగులుతాయో వాడి కవిత్వం గొప్పది ఎవరి డబ్బాలు అసలు కాగితాలు మాయమైపోతాయో హుళక్క అయిపోతాయో వాడు పనికి మళ్ళాడు వాడి కవిత్వం బాగాలేదని అర్థం సీలు వెయ్యబడి గుళ్ళో ఉన్నటువంటి డబ్బాల్లోకి ఎవడు చేయట్లేడు కదా గ్యారంటీ తెల్లారు చూస్తే రెండు డబ్బాలో ఏ డబ్బాలో ఒక డబ్బాలో కట్ట ఉంటే ఆ కట్ట గొప్పది రెండు కట్టలు ఉంటే రెండు కట్టలు గొప్పవి అసలు ఏ కట్ట లేకపోతే ఎవడో పనికిమాలిన వాడే అందరూ పనికిమాలిన వాడే ఇదేదో పరీక్ష సాక్షాత్తు భగవంతుడికి వదిలేద్దాం అన్నారు ఇది బాగుందన్నాడు రాజుగారు తర్వాత ఏం చేశారు అందరూ చూస్తూ ఉండగా పురోహితులు అర్చకులు అందరి సమక్షంలో రెండు డబ్బాలు తెప్పించి అందులో రాజుగారి కవిత్వం జయదేవుడి కవిత్వం పెట్టి ఎంతంత తాళం వేసి సీలు వేసి జగన్నాథుడి పాదాల దగ్గర పెట్టారు రాత్రికి మంగళహారతి అయిపోయాక బయట తలుపులు వేయించేశారు ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు రాజుగారు ఇంటికి రాగానే మంత్రి ఎందుకో నా గుండెలు లటుక్కు లటుక్కుంటున్నాయి తెల్లారాక అక్కడికి వెళ్ళాక మన డబ్బాలో ఉన్న కట్ట మాయమైపోయి జయదేవుడు ఉన్నటువంటి పాటలు ఉన్న కట్టే బయటకు వచ్చిందంటే నా పరువంతా పోదా అనవసరంగా తగాదా పడ్డామేమో అంటే మహారాజా ఎందుకండి చింత దేవుడు మనవాడండి మన నగరంలో ఉన్న దేవుడు మనవాడే మన గ్రిప్పులో ఉంటాడు ఆయన మన చేతిలో ఉంటాడు రోజు నైవేద్యం ధూపదీపాలు అన్నీ మనమేగా ఇస్తున్నాం అందరికీ జీతాలు మనమేగా ఇచ్చేది
దేవుడు మీ తిండి తింటూ పక్కవాడు కొట్టేస్తాడా? ఏం పర్వాలే, అంతగా దేవుడు కాస్త జయదేవుడి మీద పక్షపాతం చూపిస్తే మేమున్నాంగా అన్నాడు. ఏముండడమో ఏమి లేకపోవడమో అని ఇంటికి వెళ్ళి పడుకుంటే ఒట్టు నిద్ర పట్టలేదు. దీనికి కాన్ఫిడెన్స్ లేదు. నా పాటలు గొప్పవి, నా పాటల కట్ట అందులో ఉంటుంది, భగవంతుడు అనుగ్రహిస్తాడనే విశ్వాసం ఉండి ఉంటే ఈ చిక్కు వచ్చేది కాదు. భగవంతుడి భక్తి ఉంది కానీ ఉండవలసినంత లేదు. అదో భక్తి, మనమేం విమర్శించక్కర్లా. ఏమో పాపం వాడి భక్తి వాడిది, ఎవరి భక్తిలో ఏముందో, ఏ భక్తిలో ఏమున్నదో ఆ పరమాత్ముడికి ఎరుక. సరే, రాజుగారు మొత్తం మీద అలా ఉండగా అర్ధరాత్రి వేళ మంత్రి గారు మన అర్చకులను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. తలుపు తీయించాడు, భక్త జయదేవుడి డబ్బా తీయించాడు. మళ్ళీ సీలు వేయడం వాళ్ళ చేతిలో పనిగా, సీలు వాళ్ళ దగ్గర ఉంటుందిగా, అందులో ఉన్న కట్ట తీసి అవతల పారేశాడు. రాజుగారి డబ్బా తీయించాడు. ఆ డబ్బాలో రాజుగారి కట్ట ఒట్టి ఉంచి చూసుకుని రాజుగారి పాటలు ఉన్నాయి అని, ఆ తర్వాత దానికి మళ్ళీ సీలు వేయించి ఈ ఒక్క డబ్బా అక్కడ పెట్టి పక్కన ఖాళీ డబ్బా పెట్టించి ఆయనకు దండం పెట్టి, స్వామి ఏమనుకోక రాత్రి వచ్చినందుకు మరి మేము రోజు మీకు నైవేద్యం ధూపదీపాలు ఇస్తున్నాం కదా, ఆ మాత్రం మా రాజుగారికి నువ్వు హెల్ప్ చేయకపోతే ఎలాగా, మనం ఇచ్చి పుచ్చుకోవాలి, ఓటుకు నోటు తప్పదు మరి, అందుకని ఈ మాత్రం పుచ్చుకో అని మళ్ళీ తిరిగి తలుపుకి తాళం వేయించి వెళ్ళిపోయాడు. ఇంక ఇప్పుడు మంత్రిగారు దర్జాగా పడుకున్నాడు, ఎందుకని జయదేవుడు దాంట్లో కట్ట తీసి అవతల పారేశాడు, చెత్త బొట్టలో వేసాడు. ఇప్పుడు రాజుగారిదే మిగిలింది. తెల్లారు వచ్చి చూస్తే రాజుగారి డబ్బా ఇప్పితే అందులో కట్ట కనబడుతుంది. ఇంకేముంది, ఈ జయదేవుడు బతికి బట్టగట్టినట్టే వాడి బతికి ఏదో అవుతుంది అనుకున్నాడు. సరే, పొద్దుట 10 గంటలకి రాజుగారును జయదేవుణ్ణి పిలిపించారు. అర్చకులు అప్పటికే పూజలు పూర్తి చేశారు. ఆ తర్వాత అందరి సమక్షంలో డబ్బాల మూత తీశారు. చూస్తే జయదేవుడి దాంట్లో కట్టలేదు, రాజుగారి డబ్బా తీస్తే అందులో కట్ట ఉంది. రాజుగారి కీర్తనలే ఉన్నాయి అందులో, పైగా రాజుగారి పేరు సుస్పష్టంగా ఉందిగా. ఉత్కళ దేశ మహారాజ కీర్తనలను పెట్టుకున్నాడు, అనేకంగా సార్వభౌమ కీర్తనలను పెట్టుకున్నాడు. ఇంకా రాజుగారి ఆనందం తట్టుకోలేక, నా కీర్తనలే బాగున్నాయి, ఈ జయదేవుడి కీర్తనలు చవట కీర్తనలు అని పాపం ఆ పై తాళపత్రం తీశాడు. పైన హెడ్డింగ్ మాత్రం రాజుది, లోపల మాత్రం యది హరిస్మరణే సరసమ్మనో యది విలాస కళాసుకుతూహలం మధుర కోమల కాంత పదావళి శృణు సదా జయదేవ సరస్వతీ జయదేవ సరస్వతీ. ఈ శ్లోకం ఉన్నది. ఒక్క దెబ్బకి రాజుగారు డామ్మను కూలిపోయాడు. అత్త మాత్రం నాది, అట్ట కింద ఉన్నటువంటి కీర్తనలన్నీ జయదేవునివి, వాటే మిరకిల్ అనుకున్నాడు. ఆయనకి ఇంగ్లీష్ వచ్చినండి. ఆహా, ఏమి మహిమ అని పాపం కూలబడిపోయాడు. మంత్రి గారికి మతిపోయింది. చూస్తే పైన అట్ట కింద అట్ట ఉంటాయి కదా బైండింగ్లు, బైండింగ్ చేసేటప్పుడు పైన హెడ్డింగ్ ఉంటుంది, పైన వెంకటేశ్వర విలాసం బద్దిపేట పద్మాగర్ గారు బొమ్మ, లోపల నాది ఉంటే పర్వాలేదు, ఇంకోటి ఎవరికన్నా ఉంటే ఎంత ప్రమాదం అని మీలాంటి వాడు చూసి ఆ హెడ్డింగ్ చూసి గురువు గారిని కొనేస్తారు. తీరా చూస్తే లోపల ఎవరితో ఉంటే ప్రమాదం. అలా ఇక్కడ ఏమైంది, పై అట్ట వెనకాతలట్ట రాజుగారిది, మధ్యలో మాత్రం కీర్తనలన్నీ జయదేవునివి. అప్పుడు ఆశ్చర్యపోయాడు జయదేవుడు. ప్రభు ఎంత కరుణాస్వరూపుడివి, ఇంతటి ఉత్కళ దేశపు రాజుగారి సన్నిధిలో ఆయన కీర్తనలు కాకుండా నా కీర్తనలు స్వీకరించావా, నీకు నా మీద ఎంత ప్రేమ, నేను పండితుడి అండల్లా, నా మీద నీకు వాత్సల్యం ఎక్కువ అంటున్నానని కాళ్ళ మీద పడి ఆనందంతో ఏడ్చేసి అప్పుడు రాసినటువంటి అద్భుతమైన కీర్తన అన్నమాట. ఏది, జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే, శిత కమలాకుచ మండల ధృత కుండల, శ్రిత కమలాకుచ మండల ధృత కుండల, కలిత లలిత వనమాల, కలిత లలిత వనమాల, కలిత లలిత వనమాల, జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే. అమల కమల దళ లోచన భవమోచన, అమల కమల దళలోచన భవమోచన,
త్రిభువన భవన నిధాన, త్రిభువన భవన నిధాన. త్రిభువన భవన నిధాన, త్రిభువన భవన నిధాన. జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే. కొంతమంది ఎందుకు ఇంత హై పిచ్చిలో పాడాడన్నారు ఆయన. భక్త జయదేవుడికి ఆనందం ఎక్కువైపోయింది, విజయం కాదు అక్కడ పరమాత్మ కరుణ కలిగింది. అందుకనే ఆయన మామూలు వాడి శృతికి అందనంత హై పిచ్చిలో త్రిభువన భవన నిధానాన్ని ఆనందంతో కీర్తన చేశాట. అందుకే అక్కడ చివన్న ఏ అంటాడు ఒక మాట. అంటే ఏంటనమాట, ఇక ప్రభు ఇంతకంటే ఆనందం ఏమిటి అని అర్థమట. అలా పాడేశాడు ఆయన మహాత్ముడు. ఈ పాట కేవలం గుళ్ళో రాసినటువంటి పాట, అందుకే ఈ పాట అన్ని కీర్తనలోకి గొప్పది. అది కూడా హిందోళ రాగంలో పాడాడు ఆయన మహానుభావుడు. ఆయన ఎలా పాడాడో మనం వెళ్ళేది ఘంటసాల వారి ద్వారా. ఆయనే జయదేవుడు అన్నట్టుగా పాడాడు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ప్రత్యక్ష నిదర్శనం జయదేవుని అష్టపది జగన్నాథుని సన్నిధి. అప్పటి నుంచి ఉత్కళదేశరాజు మారిపోయాడు, ఈయన కీర్తనలు పంచిపెట్టాడు. ఈయన కీర్తనలు పాడించి పంచిపెట్టాక ఆయన కీర్తనలు కూడా జనం వినడం మొదలెట్టారు. చూసారా, ఒక భక్తుణ్ణి మన్నిస్తే ఈయన కీర్తనలు కూడా మంచి కీర్తనలు వచ్చాయి. రాజుగారికి కవి వల్ల కీర్తి వచ్చింది. చూసారా, రాజు వల్ల కవికి కాదు, కవి వల్ల రాజుగారికి కీర్తి వచ్చింది. ఎప్పుడైనా మనం గొప్పవాళ్ళని పోషిస్తే గ్యారంటీ కీర్తి వస్తుందండి. భగవంతుడికి ఒక నియమం ఉన్నది. నిజానికి నేను ఒక సామాన్య మానవాణ్ణి, నా కంఠం మీరు వినాలని కోరుకోవడం మీ పుణ్యం, మీ మంచితనం తప్ప నా గొప్పతనం కాదవునా? అయితేనే కృష్ణుడి మీద భక్తితో ఈ గుళ్ళో పురాణం మొదలు పెట్టితే ఈ గుడికి ఎంత మార్పు వచ్చింది, ఎంత జగత్ప్రసిద్ధికి ఎక్కింది, ఈ పురాణములు ఎంత బాగా దొరుకుతున్నాయి. మీరు వర్షంలో కూడా ఈరోజు అసలు ఇటువంటి తుఫాన్లు ఎవడొస్తాడండి, ఇంతమంది వచ్చారంటే మీ భక్తి ఎంత గొప్పది ఆలోచించండి. అంటే కృష్ణుడు ఏం చేశాడనమాట, వీడికి భక్తి, భక్తితో ఇక్కడ పురాణం చెబుతున్నాడు కాబట్టి వీడి ద్వారా ఈ గుడి జగత్ప్రసిద్ధికి ఎక్కేలా చేద్దాము, ఈ భక్తుల్ని ఇక్కడికి ఆకర్షించుకుందాం అనుకున్నాడు ఆయన. కాబట్టి అది భగవంతుడి కరుణ అంటే. ఆయన ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన కృష్ణుడే, ఈ గుడికి మనం వచ్చినా రాకపోయినా గుడి గుడే. కాకపోతేనే జనులు తరించడానికి ఈ ఒక గొప్ప పురాణం అనే ఒక ప్రాజెక్టు పెట్టుకున్నాడు ఆయన. అలాగే ఆనాడు ఆ రాజుగారికి, రాజుగారి యొక్క ప్రజలకి ముక్తినివ్వడానికి ఈ జయదేవుడు అనేవాడిని ఒక మధ్యవర్తిగా పెట్టుకున్నాడు. తరింపచేయడానికి భగవంతుడు ఎవడో ఒకడు చూసుకుంటాడనమాట. ఆ వ్యక్తి ఆయనకి ఇష్టుడయి ఉంటాడనమాట. ఆ ఇష్టుణ్ణి పట్టుకుంటే మనం శిష్టులమవుతామన్నమాట. ఇప్పటికి కూడా మీరు వెళ్ళండి, జగన్నాథపురంలో జయదేవుడు పాదాల దగ్గర ఏదో రకంగా దర్శనమిస్తాడు. ఆయన పాదాల దగ్గర వంగి చూశామంటే, ఎందుకంటే కనపడవు కదా పాదాలు, అవి కొయ్య బొమ్మలు, కాళ్ళు కనపడకుండా సుభద్రాదేవికి చేతులు లేకుండా ఉండేటటువంటి గొప్ప విగ్రహాలు అవి. ఆ విషయం రేపటి కథలో మీకు పూర్తిగా తెలుస్తుంది. అటువంటి దివ్యాలయం, ఆ దివ్యాలయంలో పాద పీఠిక దగ్గర జయదేవుడు ఏదో రకంగా దర్శనమిస్తాడట. అందులో రాత్రిపూట దర్శనం చేసుకునేవాడికి గ్యారంటీగా దర్శనమిస్తాడు. రాత్రిపూట పడుకునే ముందు స్వామివారు జయదేవుని గీతములు వింటే కానీ నిద్రపోవడం. అలాంటి కవులు ఈ భారతదేశంలో మహాత్ములు పుట్టారు, వారందరికీ నమస్కారం చేసుకోవాలి. అటువంటి పురుషోత్తమ క్షేత్రానికి వరుణ దిక్కులో అంటే పశ్చిమ దిక్కులో రౌహిణము అని ఒక కుండం ఉన్నది. అది చాలా గొప్ప కుండం. ఈ రౌహిణ కుండంలో స్నానం చేస్తే పాపాలు పోతాయి, కానీ కంటికి ఎందుకో చాలామంది కనపడదట. అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కడుందని వెతుక్కుంటారు, అంత తేలిగ్గా దొరకదు. ఎంతో భక్తులకి తప్ప ఈ రౌహిణ కుండం కనపడదు. ఇంద్రజమున సరస్సు మాత్రం కనపడుతుందనుకోండి, చాలా పెద్దది. మార్కండేయ సరస్సు లేక ఇంద్రజమున సరస్సు అంటారు. ఆ సరస్సు దగ్గరే మనకి శివుడి గుడి కూడా ఉంటుంది, చాలా పెద్ద కొలను. ఎంతంత తాబేళ్ళు ఉంటాయో అందులో. ఆ తాబేళ్లలో కొన్ని తాబేళ్ళు అయితే లక్షల సంవత్సరాల వయస్సున్న ఉన్నాయట. చాలా పెద్ద చెరువు అది. ఆ చెరువు ఎంత గొప్పదో మీకు ఒకప్పుడు భారతంలో విన్నారు. ఇంద్రజమునుడు అని ఒక మహారాజు ఉండేవాడు, ఆయన ఆ చెరువును ఏర్పాటు చేశాడు. ఆ విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంద్రజమున సరస్సుకి వెళ్ళారా మీలో ఎవరైనా? మార్కండేయ సరస్సు లేక ఇంద్రజమున సరస్సుకి, అసలు జగన్నాథపురానికి వెళ్ళాక చాలా పెద్ద చెరువు అంటారు దాన్ని. ఆ చెరువులో ఎన్నో ఉత్సవాలు కూడా చేస్తారు. చుట్టూత శివాలయాలు ఉంటాయి, అమ్మవార్ల యొక్క పీఠాలు ఉంటాయి. ఆ సరస్సు చూడకపోతే ఈసారి చూడండి. ఒకప్పుడు ఇంద్రజమున మహారాజు గారు స్వర్గంలో చాలా కాలం ఉన్నాడు.
ఆ తర్వాత ఇంద్రుడు ఒక రోజున ఆయన దగ్గరికి వచ్చి భూలోకంలో ఇక నీ పుణ్యం మిగలలేదు, నిన్నెవరూ తలుచుకోవడం లేదు, భూలోకంలో మానవుల్ని భగవంతుడు ఒక షరతు మీద స్వర్గానికి పంపుతాట. ఏమిటా షరతు? మన పేరు భూలోకంలో మారు మోగుతున్నంతగా మంచి పేరుగా, చెడ్డ కాదు. రాముడికి రావణునికి కీర్తి ఉన్న రాముడు శాశ్వతంగా ఆ కీర్తి, పవిత్రమైన కీర్తి, ధర్మకీర్తి పొందాడు. రావణాసుడి అపవిత్ర కీర్తి. భూలోకంలో ఒక వ్యక్తి కీర్తి, పవిత్ర కీర్తి, ప్రశస్తికి ఎక్కినంతకాలం వాడి పేరుని 10 మంది తలుచుకున్నంతకాలం వాడు స్వర్గంలో ఉంటాడు. అనగా ఒక ఆయన గుడి కట్టించాడు అని, ఆ గుడి దగ్గర ఆయన పేరుంటే ఆయన పేరు మనుషులు తలుచుకున్నా తలుచుకోకపోయినా గుడి ఉంది కదా. గుడికి వచ్చిన వాళ్ళు ఏమంటారు? ఏమో ఏ మహానుభావుడు ఆంజనేయుడిని పెట్టాడో, ఏ మహానుభావుడు కృష్ణుడిని పెట్టాడో, కాబట్టి ఈ గుడికి వచ్చాం అని ఆ వ్యక్తిని తలుచుకుంటారు. పైన కృష్ణుడు ఉన్నాడండి, ఆ కృష్ణుడి విగ్రహం ఎవరు ప్రతిష్ఠించినా ఈ గుడిలో ఎవరు ఎంత సాయం చేసినా మనకి ఇవాళ తెలియకపోవచ్చు. కానీ రాగానే ఆహా, ఈ కృష్ణాలయం బాగుంది, ఏ మహానుభావులు కట్టారు, ఎవరు దీనికి ఇంత డొనేషన్ ఇచ్చారు అని ప్రశంసిస్తున్నాం. ఈ ప్రశంస వల్ల ఈ గుడికి ఎవరెవరు డొనేషన్ ఇచ్చారో వాళ్ళంతా స్వర్గంలో ఉంటారు. ఈ గుడిని మనం ప్రశంసించినంతకాలం, ఇక్కడికి మనం భక్తులు వచ్చినంతకాలం వాడు స్వర్గంలో ఉంటాడు. ఎక్కడో ఒక అన్నదాన సత్రం ఉన్నది, కరువన సత్రం అంటే సత్రం కాశీలో శ్రీశైలంలో. ఆ సత్రాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు కమిటీ వాళ్ళు. ఇవాళ మహానుభావులు డాక్టర్ వేణుగోపాల్ గారు కర్నూలులో ఉన్నారు, ఆయన సెక్రటరీ. దానికి ఆయన వచ్చాక ఎంత బాగుపడిందో తెలుసా సత్రం. ఇప్పుడు ఆ వేణుగోపాల్ గారిని మనం తలుచుకున్నాం, ఆ పుణ్యం వల్ల ఆయన భూలోకంలో సుఖంగా ఉంటారు 100 ఏళ్ళు. 100 ఏళ్ళు అయ్యాక ఎప్పుడొకప్పుడు శరీరం విడిచిపెట్టాక పైకి వెళ్ళిన తర్వాత ఆ సత్రాన్ని అభివృద్ధి చేయటం వల్ల అక్కడికి వెళ్ళి అన్నం తిన్న వాళ్ళందరి పుణ్యం వాళ్ళకి వెళ్ళి ఆయన ఎప్పుడు స్వర్గంలోనే ఉంటాడు. ఇలా మనం పుణ్యాత్ములు తలుచుకుంటే చాలు. ఇవాళ నేను ఉన్నాను, కొంతకాలం పోయాక నేను ఉండను, ఎవరికైనా తప్పదు కదా 100 ఏళ్ళు అయ్యాక వెళ్ళిపోక తప్పదు. కానీ వెళ్ళిపోయిన యూట్యూబ్లో పురాణం ఉంటుంది, విన్నవాళ్ళంతా ఆహా మహానుభావుడు పురాణం చెప్పాడు, ఆయన ఎదురుగుండా కూర్చుని విన్నవాళ్ళు ఎంత అదృష్టవంతులు, ఆయన పురాణాన్ని కెమెరా రూపంలో చూపించిన ఈ కుర్రాడు ఎంత అదృష్టవంతుడు అని పొగిడారనుకోండి, అప్పుడు అలా నన్ను పొగిడినంతగానో నేను వైకుంఠంలోనే ఉంటాను. అందుకని మంచి పనులు చెయ్యాలి. జలదానం, అన్నదానం, భూదానం, గోదానం ఇవి చెయ్యాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, భూదానం చేసిన వాడి పేరు అక్కడ ఉండకపోవచ్చు, కానీ భూదానం చేసినట్టు భగవంతునికి తెలుసు. ఈ భూమి మీద ఆ వ్యక్తి స్థాపించినటువంటి ఏదైనా ఒక చిన్న పని అక్కడ ఉంటే ఉన్నంతకాలం ఈ వ్యక్తికి స్వర్గ నివాసమే ఉంటుంది. అసలు ఎంతెందుకు భూదానం చేసిన వాడు ఎంత గొప్పడో మీకు చెప్పారు కదా, 100 దివ్య సంవత్సరములు భూమిని దానం చేసినవాడు పుచ్చుకున్నవాడు ఇంద్రలోకంలో ఉంటాడు. మామూలు సంవత్సరాలు కాదు, దివ్య సంవత్సరాలు, అది మామూలు కాలం కాదు. అందువల్లే మనం దానం చేయాలి, మంచి పనులు చేయాలి. ఇంద్రజుమునుడు దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు, స్వర్గంలో ఉన్నాడు. ఒకరోజున ఇంద్రుడు వచ్చి ఇక నీ దాన ధర్మాలు పుణ్యం పోయినట్టుంది, భూలోకంలో నిన్నెవరూ తలుచుకోవటం లేదు, ఇంద్రజుమున అండం లేదు, కాబట్టి నువ్వు భూలోకానికి పో అన్నట్ట. ఇంద్రుడు కొంటిగా పనిచేశాడు. గుర్తుపెట్టుకోండి, ఇంద్రుడికి తెలియదేంటి ఇంద్రజుమునుడు ఎంత గొప్పవాడు, ఇంద్రజుమున అనక్కర్లా. కానీ ఇంద్రజుమునుడి పనులు భూలోకంలో ఉన్నాయి, ఆయన పేరు తెలియకపోయినా ఆయన పనులు ఉన్నంతకాలం, ఆయన తవ్వించిన చెరువులు ఉన్నంతకాలం, ఆయన కట్టించిన గుడులు ఉన్నంతకాలం ఆయన స్వర్గంలోనే ఉండాలి. అయినా ఇంద్రుడు భూలోకంలో ఉన్న మానవులకి ఒక సందేశం ఇవ్వడానికి ఏమన్నాడు, ఈనాడు భూలోకంలో నిన్నెవరూ తలుచుకోవటం లేదు, నీ పేరు భూలోకంలో ఎవరూ తలుచుకోవటం లేదు, గనక ఇక నువ్వు స్వర్గంలో ఉండకూడదు, భూమికి పో, మళ్ళీ మానవ జన్మిస్తానట్టు. అప్పుడు ఇంద్రజుమునుడు తెల్లబోయి, నన్నెవరూ తలుచుకోవటం లేదా, నాకు చిన్న అవకాశం ఇవ్వండి, నేను భూలోకంలో నన్ను ఎవరైనా తలుచుకుంటున్నారో లేదో చూసి వస్తాను అన్నాడు. అయితే నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు దివ్యశక్తితో భూలోకానికి వెళ్ళి తిరిగి స్వర్గానికి రాగలవు, అక్కడ నువ్వు ఏ రూపం కావాలంటే రూపం ధరించగలవు, వెళ్ళు అన్నట్ట. వెంటనే ఈయన ఒక దివ్య రూపం ధరించి భూలోకానికి వచ్చాడు. భూలోకంలో ఒక అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మార్కండేయుడు అని ఒక మహర్షిని చూశాడు. మార్కండేయుడు ఎంత గొప్పడో మీకు తెలుసు కదా, కల్పములు కొలది జీవిస్తాడు చిరంజీవి ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి, మార్కండేయ మహర్షి, నేను చాలా కాలం పాటు భూలోకంలో జీవించాను, నన్ను ఇంద్రజుమ్రుడు అంటారు, నన్ను మీరు ఎప్పుడైనా చూశారా అని అడిగాడు. నా పేరు ఎప్పుడన్నా విన్నారా అంటే, ఇంద్రజుమ్రుడు నేను నీ పేరు వినలేదు, బహుశా నువ్వు నాకంటే పూర్వుడు అయి ఉంటావు, అందువల్ల నేను నీ పేరు వినలేదు అన్నట్టు. ఈయన హతాశుడైపోయాడు. మార్కండేయుడి వంటి చిరజీవి కూడా నా పేరు వినకపోతే ఇంకెవరు వింటారు, అయితే నా పేరు భూలోకంలో ఎక్కడ మారు మోగడం లేదన్నమాట అని కొంచెం నిరాశ పడుతూ ఉంటే, అప్పుడు మార్కండేయుడు కంగారు పడకు, ఇక్కడికి దగ్గరలో ఒక 100 మైళ్ళ దూరంలో, దగ్గరంటే వాళ్ళకి 100 మైళ్ళ దూరం అంట, మహర్షులకు 100 మైళ్ళు పెద్ద లెక్క ఉంది, 100 మైళ్ళ దూరంలో ఒక అడవి ఉంది, ఆ అడవిలో
దీర్ఘకర్ణము అని పేరు కలిగిన ఒక గ్రద్ద ఉంది. ఆ గద్ద నాకంటే రెండు కల్పములు ఎక్కువ జీవించింది, నాకంటే చిరంజీవది. దాని దగ్గరికి వెళ్ళి నీ పేరు అడుగుదాం అన్నట్ట. వెంటనే ఈయన ఒక గుర్రం రూపం ధరించి మార్కండేయుణ్ణి వీపు మీద ఎక్కించుకుని అక్కడికి తీసుకెడతానన్నాడు. అప్పుడు మార్కండేయుణ్ణి రాలేని నీతోటి, కారణం చెబుతున్నాను విను, నేను ఈ మధ్యన ఒక గుటిక తిన్నాను, దాని పేరు గుటిక, అదే మన తెలుగులో గుళిక అంటాం. ఎంత గొప్పదండి మన సైన్సు. మార్కండేయుడు చిరంజీవని తెలుసు, కానీ మీకు ఆ చిరంజీవిత్వం ఎలా వస్తుందో తెలుసా? ప్రతి 43,20,000 సంవత్సరాలకు ఒకసారి మార్కండేయుడు ముసలాడైపోతాడు. 43,20,000 మానవ సంవత్సరాల తర్వాత మార్కండేయుడు ఒక్కసారిగా పండు ముసలైపోతాట. అంటే గ్రాడ్యువల్గా ముసలాడవడం, ఇలా పడుచోడిగా నాలాగా పాతికాళ్ళ కుర్రాళ్ళగా కనబడుతున్నవాడు కాస్త హఠాత్తుగా ముసలాడైపోతాడు, ఇలా కుంగిపోతాట. గడ్డం నెరిసిపోతుంది, మీసాలు కోరలైపోతాయి, ముడతలు పడిపోతుంది మేను, చర్మం ఇలా వెళ్లాడిపోతుంది. ఒక్కసారిగా ముసలాడవుతాడు. అప్పుడు ఆయన ఒక గుళిక తయారు చేసుకుంటాట. కొన్ని చెట్ల ఆకులు, కొన్ని తీగలు, వీటన్నిటినీ కలిపి అద్భుతంగా ముద్ద చేసి ఒక గుళిక, ఒక ఔషధపు మాత్ర తయారు చేస్తాడు. ఇది సంస్కృతంలో గుటిక అంటారు. ఆ గుటిక తింటాడు. ఆ గుటిక తింటే ఒక సంవత్సర కాలం లేవలేడు ఆయన. అప్పుడు ఆయన గుళ్ళంతా వేడి వచ్చేస్తుందిట. పాముకి కుబుసం ఊడిపోతుంది చూసారా, చర్మం అప్పుడప్పుడు మనకి ఇలా ఊడిపోతుందే. అలా ఈ ఏడాదిలోపు ఆయన కొంచెం బాధ కలిగి ఆ చర్మం అంతా ఊడిపోతుందిట. సంవత్సరం తర్వాత మళ్ళీ మంచి కుర్రాడైపోతాడు, స్వీట్ 16 కుర్రాడైపోతాడు. మళ్ళీ 43,20,000 సంవత్సరాల వరకు ఆయన యువకుడిగా ఉంటాడు. ఇదన్నమాట శివుడు ఆయనకి ఇచ్చిన చిరంజీవిత్వంలో రహస్యం. ఇలా 43,20,000 సంవత్సరాలు గడిచినప్పుడల్లా ఒక గుళిక మింగాల్సిందే. ఒక్క ప్రళయకాలంలో అంటే కల్పాంతంలో ప్రళయం వస్తుంది కదా, అప్పుడు నీళ్లు ఉంటాయిగా, అప్పుడు మాత్రం గుళిక అక్కర్లా. అప్పుడు ఆయనకి గుళిక ఏమిటి అంటే కృష్ణుడిని చూస్తాడే, కృష్ణుడి యొక్క స్పర్శ వల్ల మళ్ళీ కుర్రాడైపోతాడు. ఆ గుళిక ఎలా తయారు చేయాలో తెలుసుకుంటేనా ఇంకా మనం ఎవరం చావం, హాయిగా చర్మం ఓడిపోయాక మళ్ళీ యథాప్రకారం అవుతుంది. కానీ కొంచెం ఏడాది మాత్రం కొంచెం తాపం తప్పదు. కొంచెం మంది వేసుకున్నప్పుడు ఇంత, ఎందుకండి కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ఒక రోజు జ్వరం రాదు, వ్యాక్సిన్ వేసినప్పుడల్లా మళ్ళీ వంట రాదు, అవునా? వ్యాక్సిన్ లోపల పనిచేస్తుంది కాబట్టి మనకి ఆ కాసేపు అనారోగ్యంగా అనిపిస్తుంది. కొంతమందికి అయితే వ్యాక్సిన్ వేసుకున్నాక డోకులు కూడా వస్తాయి. ఆ కాస్త తట్టుకుంటే కరోనా కరోనా నీ వల్ల నేను హీరోనా అనుకుని పాడుకోవచ్చు. అలాగే ఏడాది పాటు కొంచెం తాపం అనుభవిస్తే 43,20,000 సంవత్సరాలు సుఖంగా ఉండొచ్చు. నరకానికి వెళ్ళక్కర్లేదు కదా, నరకంలో డామ్ డామ్ అనే దెబ్బలు తినక్కర్లేదు కదా, అవునా? కాబట్టి ఈ గుళిక ఆయన వేసుకుంటాట. అది ఇప్పుడు వేసుకున్నాడు, ఈయన నిన్నే వేసుకున్నట్టే. ఈయన వచ్చే ముందు గుళిక వేసుకున్న కారణం చేత నేను యాత్ర చెయ్యలేను, మీ వీపు మీద ఎక్కలేను. కానీ నేను చెప్పాను కాబట్టి ఆ గద్ద మిమ్మల్ని గుర్తుపడుతుంది, అడ్రస్ చెబుతాను పమ్మన్నట్ట. సరేనని ఈయన టాటా చెప్పాడు. సరే ఈయన ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. ఆ గద్ద దగ్గరికి వెళ్ళాడు. ప్రొఫెసర్ గ్రద్దగారు గ్రద్దారావు గారు, నా పేరు ఇంద్రజుమరుడు, నా పేరు మీకు తెలుసా అంటే నాకు తెలియదండి అంది. నేను ఏకంగా చాలా కల్పములు జీవించాను, కానీ నేను నీ పేరు ఎప్పుడు వినలేదనగానే మళ్ళీ ఈయన అయ్యో అని నీరసపడ్డాడు. అప్పుడు ఆవిడ కంగారు పడకు, ఇక్కడికి 100 మైళ్ళ దూరంలో ఒక అడవి ఉంది, ఆ అడవిలో ఓ చెట్టు తొర్ర ఉంది, ఆ తొర్రలో బుర్ర పెట్టుకుని ఓ గొడ్ల గోబు ఉంది, ఆ గోబుగారు నాకంటే ఇంకా ఎక్కువ పెద్ద వయస్సున్నది, అదేమైనా నీ పేరు విందేమో అనగానే, ఏమండి నన్ను అక్కడికి మీరు తీసుకెళ్లరా, నా వీపు మీద మీరు ఎక్కితే నేను జామని మోసుకుపోతాను, ఇంద్రుడు ఇచ్చిన శక్తి వల్ల గుర్రం రూపంలో అక్కడికి పట్టుకుపోతాను, రమ్మంటే పాపం గద్ద వస్తానంది, అది గుడికి వేసుకోలేదు అందుకని వస్తానండి. ఇప్పుడు ఈ గ్రద్ద గారిని వీపు మీద ఎక్కించుకుని గుర్రం గారు రెక్కలు ఇలా ఊపుకుంటూ రివ్వరు వెళ్ళిపోయారు ఇంద్రజుమ్నుడు వారు ఈ గుర్రం రూపంలో. ఆ ఇంకో అడవికి వెళ్ళారు. ఆ అడవిలో ఒక మర్రి, ఆ మర్రికి ఒక తొర్ర, ఆ తొర్రలో ఒక బుర్ర, ఆ బుర్ర గొడ్ల గోపగారి. ఈయన అక్కడికి వెళ్ళి గోబా గోబా అనగానే ఆ గోపగారు ఆ మర్రి తొర్ర వంటి డాబాలోంచి బయటకు వచ్చారు. వచ్చి తమరెవరండి అంటే నన్ను ఇంద్రజుమ్నుడు అంటారు, ఈ గ్రద్దగారు మార్కండేయుడు కూడా నా పేరు వినలేదట, పోనీ మీరు ఎప్పుడన్నా విన్నారంటే నేను వినలేదండి గోప. మళ్ళీ ఈయనకి గొప్ప గిల్లటే ఇది, ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే గోపగారు కూడా నా అడ్రస్ చెప్పలేకపోతున్నారు, నా పేరు చెప్పలేకపోతున్నారు, నా పేరు వినలేదన్నమాట, కాబట్టి నేను అంత గొప్పవాడిని కాదేమో అని అనుకుని ఇంక నేను వెళ్ళిపోతానండి స్వర్గానికి. ఇంద్రుడు నన్ను ఎక్కడికి తోసేస్తే అక్కడే పడి భూలోకంలో పుడతాను, ఏనాగోల్లోనో ఉప్పల్లోనో పద్మాకర్ గారి పురాణాలన్నా విని తరిస్తాను,
అంటూ ఉంటే అప్పుడు మళ్ళీ గొడ్లగోబ కంగారు పడకు, ఇక్కడ జగన్నాథపురి అనే ఒక పురం ఉన్నది, అక్కడ గొప్ప సరస్సు ఉంది, ఆ సరస్సులో ఒక తాబేలు ఉంది, ఆ తాబేలు మాకంటే 5 కల్పములు పెద్ద వయస్సు కలిగిన తాబేలు, ఆ తాబేలు దగ్గరికి వెడదాం అన్నట్టు. అయితే రండి ఆ తాబేలు దగ్గరికి తీసుకెళ్ళండి, దారి చూపించండి అని ఈ ఇంద్రజుమరుడు గుర్రం రూపంలో ఉన్నాయన గద్దగారి పక్కనే గొడ్లగోబను కూడా కూర్చోబెట్టారు. గ్రద్దని గొడ్లగోబని తన వీపు మీద కూర్చోబెట్టుకుని రివ్వు రివ్వు అని ఆకాశంలో ఆకాశంలో గొర్రాలమై అలా అలా ఎగిరిపోదామని పాడుకుంటూ బయలుదేరాడు. జగన్నాథపురం వచ్చాడు మన పురుషోత్తమ క్షేత్రం. అక్కడికి వచ్చి పెద్ద సరస్సు ఉందని చెప్పాను ఇందాక మీకు, అదే ఇంద్రజమున సరస్సు. ఆ సరస్సులో మేము చూసాం తాబేళ్ళం చక్క. ఆ సరస్సు దగ్గరికి వచ్చి ఈ ఇద్దరిని కిందకి దింపి తాను కూడా ఇంద్రజుమ్నుడిగా మారి, అయ్యా కోర్మరాజా ఒక్కసారి ఇలా బయటికి రండి, నా పేరు ఇంద్రజుమ్నుడు అనగానే ఆ తాబేలు బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని, మహారాజా మీరా స్వర్గంలోనే ఉన్నారా కులాసాగా ఉన్నారా అంది. అమ్మయ్యా నన్ను ఇంద్రజుమ్నుడు అని కనిపెట్టి నేను స్వర్గంలో ఉన్నట్టుగా భావిస్తోంది ఈ తాబేలు అనుకుని, అయ్యా తాబేటి రాజా నువ్వు నన్ను ఎరుగుదు అంటే ఇంకా తాబేలు కన్నీళ్లు ఆనందంతో పెట్టుకుని, నిన్ను చూసిన ఆనందంతో వస్తున్న కన్నీళ్ళు ఇవి దుఃఖాశ్రువులు కాదు మహారాజా, నేను నిన్ను మర్చిపోతానా అన్నదట. నువ్వు ఎటువంటి వాడివి, ఇక్కడ ఈ జగన్నాథస్వామికి 100 కోట్ల కల్పముల క్రితం గుడి కట్టావు, కల్పములుగా ఈ గుడి ఇక్కడే ఉన్నది, ఈ స్థానం ఇలాగే ఉన్నది. ఇప్పుడు నేను ఈ చెరువులో ఉన్నాను, ఇది నిజంగా చెరువు కాదట. ఒకప్పుడు ఈ ఇంద్రజమునుడు ఈ గుడి కట్టడానికి ముందు భూదానం గోదానం చేశాడు. అలా చేసి ఇక్కడికి వచ్చి ఏం చేశాట, ఈ స్థలంలో ఆవుల్ని 100,000 కొలది ఆవుల్ని నిలబెట్టాట. ఆవులు గిట్టలతో తవ్వాయట. ఈ ఆవులు ఎవరికో దానం చేసేసేవాడు, మళ్ళీ ఆవులు అక్కడే పెట్టేవాడు. అలా ఆవులు గిట్టలతో తవ్వితే ఒక చెరువు ఏర్పడిపోయింది, ఒక గొయ్యి ఏర్పడింది. ఇదిగో ఈ గుంటలోకి నీళ్లు వచ్చాయి, నీళ్లు వచ్చి 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 క్రమంగా ఇంత పెద్ద సరస్సు ఏర్పడింది. ఆనాడు నువ్వు ఎన్ని గోవులు దానం చేయకపోతే ఆ గోవుల కాలి గిట్టల వల్ల ఎంత గొయ్యి ఏర్పడుతుంది, గోతిలోకి ఎంత సరస్సు వస్తుంది, ఆ సరస్సులో మాలాంటి ఎన్నో జీవులు హాయిగా బతుకుతున్నాయి. ఎన్నో దానములు చేసి మాలాంటి జీవులకి ఒక సరస్సు ఏర్పాటు చేసిన నీ పేరు మీదుగా ఈ సరస్సు ఇంద్రజమున సరస్సు అని పిలువబడుతున్నది, కాబట్టి నిన్ను మేము మర్చిపోతామా అనగానే తక్కిన ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు అక్కడ. మహారాజా నీ పేరు ఎప్పటికీ భూలోకంలో చెదిరిపోదు, ఈ శిర సరస్సునే ఇంద్రజమున సరస్సు అంటారు, ఎవరు వచ్చి ఇక్కడ స్నానం చేసినా నిన్ను తలుచుకుంటారు, కాబట్టి భూమి ఉన్నంతకాలం నీ పేరు ఉంటుంది. భూమి ప్రళయకాలంలో మునిగిపోయి మళ్ళీ పైకి వచ్చినప్పుడు కూడా మళ్ళీ జగన్నాథ క్షేత్రం ఏర్పడుతుంది, మళ్ళీ చెరువు వస్తుంది, అప్పుడు కూడా నిన్నే తలుచుకుంటారు ప్రజలు. నేను నిన్ను ఎందుకు పంపానో తెలుసా, ఇలా మంచి పనులు చేసి దాన ధర్మములు చేసిన వాడికి వాడున్నా లేకపోయినా వాడి పేరు భూమి మీదే ఉంటుంది, అలా భూమి మీద వాడి పేరు ఉన్నంతకాలం వాడు స్వర్గంలో ఉంటాడని ప్రజలకి తెలియజేయడానికి నేను పంపాను అన్నాడు ఆయన. కాబట్టి ఇంద్రజుమ్నుడు అనే పేరు మనకు తెలియకపోవచ్చు, కానీ చెరువు తెలుసు కదా, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి మనం కాళ్ళు కడుక్కున్నామంటే ఇంద్రజుమ్నుడి పేరు తలుచుకున్నట్టే. ఇది తెలియక చాలామంది పేరు 10 సార్లు మారుమోగాలనుకుంటారు. ఏం పేరు అక్కడ, జయకుమార్ గారు భూమి దానం చేశారు గురువు గారికి అనుకుందాం, ఆయన ఎవరికి చెప్పక్కర్లా, నేను ఎవరికి చెప్పక్కర్లా, కానీ ఆ భూమి దగ్గర ఎక్కడో చోట దగ్గరలో కృష్ణుడి విగ్రహం ఉంటుంది, ఆ విగ్రహం ఉన్నంతకాలం ఆయన పేరు వైకుంఠంలో మారుమోగుతూనే ఉంటుంది. విగ్రహం ఉండక్కర్లేదు కూడానండి, చేసిన పుణ్యం ఎప్పుడూ అక్కడే ఉంటుంది. అంటే పుణ్యం ఒకళ్ళ కోసం కదా, మన కోసం చేసుకున్నాం మనం, అవునా? 10 మందికి చెప్పుకోవాలా? వెనకటికి ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి ఏం చేసినా 10 సార్లు తన పేరు చెప్పించుకోవడం అలవాటు అనమాట. ఆయన పావలా ఇచ్చాడనుకోండి, ఫలానా వాడి మనవడు, ఫలానా వాడి కొడుకు, ఈ వ్యక్తి, ఈ పెంటయ్య, లేక ఈ పుల్లయ్య అన్నవాడు పావలా దానం చేశాడని 100 సార్లు అనౌన్స్ చేయించుకునేవాడు. ఓసారి ఏం చేశారు, ఇలా ఒక గుడిలో ఓ ఆడిటోరియం కట్టారు. ఆడిటోరియం పురాణం చెప్పడం కోసం కట్టారు. ఇలా వేదిక ఉన్నది, ఈ వేదిక పైన ఫ్యాన్లు మాత్రం లేవు, అందరూ అన్ని ఇచ్చారు ఫ్యాన్లు ఇవ్వలేదట. ఇప్పుడు ఈ పెంటారావు గారికి ఏమనిపించిందంటే, అందరూ తలోటి ఇచ్చారు కదా, నేను ఫ్యాన్లు ఇద్దాం అనుకుని ఆ గుడిలోకి ఒక 5 6 ఫ్యాన్లు అవసరమైతే ఫ్యాన్లు డొనేట్ చేశాడు. ఈ ఫ్యాన్లకు రెక్కలు ఉంటాయి కదా, ఒక రెక్క మీదేమో వాడి ఇంటి పేరు రాసుకున్నాడు, పిచ్చతనపు, ఆయన ఇంటి పేరు పిచ్చతనపు, పెంటారావు, ఒక దాని మీద పెంట, ఇంకో దాని మీద రావు, ఇలా 3 రెక్కల మీద 3 పేర్లు రాయించుకున్నాడు. ఆ తర్వాత ఫ్యాన్లు వేశారు, నా బోటి వాడు పురాణం చెబుతున్నాడు. ఇంతలో నేను పురాణం చెబుతుండగా ఓ రోజున వినడానికి ఆయన వచ్చాడు. వచ్చి ఏయ్ పంతులు పురాణం ఆపన్నాడు. గురువు గారు కూడా కాదు, పంతులు ఏకంగా. దాంతో ఈ పురాణం చెప్పాను హడిలిపోయి ఏమిట్రా బాబు అని ఆగిపోయట. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కసేపు ఆగండి, ఫ్యాన్లు కట్టేయండి అన్నట్ట. కడతారా లేదా కర్ర ఎత్తనా అన్నట్ట.
కర్రతో బుర్ర మీద కొడతారేమని ఫ్యాన్లు కట్టేశారు. ఆ తర్వాత ఫ్యాన్లు ఆగిపోయాక చూడండి, ఇప్పుడు ఫ్యాన్లు ఆగిపోతే రెక్క మీద మా పిచ్చతనపు పెంట రావు పేరు కనపడుతోంది. ఇక్కడ రాళ్ల మీద పేర్లు ఉన్నాయి, రాళ్ల మీద ఉన్న పేర్లు అందరి పేర్లు కనపడుతున్నాయి లేదా? 25,000 డొనేషను, 10,000 డొనేషను అని రాతి మీద అందరి పేర్లు రాశారు, ఆ పేర్లు స్పష్టంగా కనపడుతున్నాయి. కానీ ఫ్యాన్ మీద పేర్లు కనపడటం లేదు. కాబట్టి ఇక మీదట ఎవరూ లేనప్పుడు ఫ్యాన్లు వేయండి, అందరూ ఉన్నప్పుడు కట్టేయండి, నా పేరు కనపడుతుంది అన్నట్ట. ఎవరూ లేనప్పుడు ఫ్యాన్లు వేసుకోండి, అందరూ ఉన్నప్పుడు ఫ్యాన్లు కట్టేస్తే అప్పుడు ఆ ఫ్యాన్ రెక్కల మీద నా పేరు కనపడుతుంది. అది నా పేరు కనపడాలి, లేకపోతే ఇంకేమైనా ఉందా అన్నట్టు. ఇంకెందుకండి ఫ్యాను? అందువల్ల పేర్ల కోసం డొనేట్ చేస్తే అలా ఉంటుంది. కొంతమంది తడి తక్కువ హడావుడు ఎక్కువ, ఇచ్చేది ఎంత, ఎంత అనౌన్స్మెంట్ అంటే అయ్య బావో అయ్య బావ. నలుగురు చూస్తూ ఉండగా నిజంగా జరిగిందనమాట. ఇంత కట్ట కవర్లో పెట్టి సీల్ వేసి నాకు ఒక ఆయన ఇచ్చాడు. చూసేవాళ్ళు ఏమనుకున్నారు, ఏ 2,000 కట్ట ఉంటుంది, ఇంటికి వెళ్ళాక ఇంక ఈయనకి 2,00,000, 3,00,000 ఉంటాయని. అదేమిటో తెలుసా, రూపాయికి 5,000 కట్ట. అది కూడా ఎప్పుడో క్రీస్తు పూర్వం ప్రింట్ చేసినవి, 60 క్రితం పరిపాలించిన వాడు ఎవడో ప్రింట్ చేసింది. ఆ రూపాయలు ఇప్పుడు విలువ కూడా లేవు, కొన్ని 5 రూపాయలు పనిచేయవు అసలు. అలాంటి కట్టలు 2 పెడితే ఇంకా చూసేవాడు అనమాట, అయ్యో గురువు గారికి ఇచ్చేశారు అని దిష్టి. దాంతో ఈ పుష్టిపోయి విడుదల అయిపోతాడు. తీరా చూస్తే రూపాయి ఇలాగే దొరుకుతాయండి, అందులో ఏముండదు. ఇంకొకళ్ళు టెక్నిక్ ఏంటో తెలుసా, లోపల పెట్టేది 100 నోటు ఉంటుంది, దాన్ని ఒక సీలు, దాని మళ్ళీ కాగితం, ఇవన్నీ కట్టి ఇంత తయారు చేసి అందరూ చూస్తుండగా ఇంత కవర్ పెడతారు అన్నమాట. కవర్ చేయటం అంటారు దాన్ని, కవర్ చేయడం తప్ప ఇప్పితే ఉండదు, లోపల కడితే ఉండదు. అందులో ఇంకొకంతమంది ఉంటారు మహానుభావులు, పూర్వజన్మ సుకృతం, పసుపు పట్టుకుపోయి చిరిగిపోయిన 5 రూపాయల నోటు ఏదైనా ఉంటుంది గురువుగారికి పారేస్తా. అదే బ్యాంకులో చెల్లదు, చిరిగిపోయింది దానికి పసుపు ఉంటుంది. ఎంత పనికిమాలు దానం చేస్తాం, అవి మహాపాపం కదా. ఇంద్రజ్యుమునుడు చూసి నేర్చుకోవాలి మనం. అన్ని గోవులు దానం చేస్తే గోవుల కాలి గిట్టలకి చెరువు ఏర్పడిపోయిందిట, వాళ్ళు మహాత్ములు. చూసాం కదా, కొందరు చూసి మనం నేర్చుకోవాలి ఇలాంటి పుణ్యాత్మల్ని. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో 2 గంటలకి తెలియదు. గురువుగారే కాదు, గురువుగారికి అసిస్టెంట్లుగా వచ్చేవాళ్ళకి కూడా చెప్ప పెట్టకూడదు, ఏదో వచ్చి వెళ్ళిపోతారు పాప పుణ్యాత్ములు. నేను అందుకే ప్రతివాడికి చెప్పింది అదే, శక్తిని మించకుండా చేయండి దానం. చేసేది భగవంతుడికి తెలియాలి, మామూలు మానవులకి ఎందుకు తెలియటం? మామూలు మానవులకు తెలిస్తే ఆహాని ఓ చప్పట్లు కొడతారు, వీళ్ళు చేసేది ఏముండదు. కానీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పరమాత్మను నమ్మేమో లేదమ్మా, ఆయన చూడని దుందా? నేను ఎవరికి తెలియకుండా ఇంట్లో రహస్యంగా ఏదైనా పనిచేసి ఎవరు చూడలేదు అనుకోవచ్చు కాక, కానీ అది పిచ్చి. ఎవరు చూసినా చూడకపోయినా సర్వచక్షువైన పరమాత్మకు అన్నీ తెలుసు, ఆయనకి సమస్తం తెలుసు, ఆయన అన్నీ చూస్తాడు. అందుకే ఆయన సహస్రాక్షుడు, సహస్రశేర షాహ్ పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఆయన కళ్ళు ఎక్కడ నిలబెడితే అక్కడే ఉంటాయి. విమల యశోనిధి పురుష వృత్త మెరుంగుచు నుండు చూవె వేదములును. శకుంతల మహాభారతం ఆదిపర్వంలో దుష్యంతుడితో నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదని అసత్యం ఆడుతున్నావేమో, కానీ నీ గురించి అందరికీ తెలుసు, నీవు ఏం చేసినా కనిపెట్టేవి కొన్ని ఉన్నాయి, ముందు వేదములు కనిపెడతాయి. వేదములు కనిపెడతాయి కాబట్టి వేద మహాసభ ఏర్పాటు చేస్తున్నాం. ఆ తర్వాత సంధ్యలు, పొద్దుట పగటి సంధ్య, సాయంత్రం అస్తమయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, ఈ 3 సంధ్యలు నువ్వేం చేస్తున్నా ఆ టైంలో కనిపెడతాయి. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, మధ్యలో నక్షత్రములు, సంధ్యలు, ఇవి కాకుండా యముడు, నిరుతి, వరుణుడు, వాయుదేవుడు, వీళ్ళందరూ నిన్ను చూస్తూనే ఉంటారు. నువ్వు గదిలో కూర్చుని దాక్కున్నా సరే వాయుదేవుడు గదిలోకి వస్తాడు, అది చూస్తాడు. ఆయన యమధర్మరాజు గారికి మన జాబితా చెప్పేస్తాడనమాట, వీడు తలుపు వేసుకుని గదిలో కూర్చుని ఫ్యాన్ వేసుకుని గాలి కింద కూర్చుని పాపం చేశాడు, గాలిదేవుడిని నేను చూశానంటాడు ఆయన. ఓ సినిమా ఉందిలేండి యమగోళ సినిమాలో, అది యమగోళ అనేది దేవాంతకుడనే పాత సినిమాకి రీమేక్ కాపీ కొట్టేశారు అలా. కానీ పాతకాలంలో దేవాంతకుడి సినిమా అని ఉండేది, అందులో యముడిగా ఎస్సి రంగారావు వేశాడు, చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో గోంగూర పాట కూడా, గో 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 గోంగూర అనే పాట ఉంటుంది, ఏది స్వర్గంలో కూడా గోంగూర పాట పాడారు వాడు. అలాగే యమగోళ సినిమాలో పాపం సూర్యకాంతం యమలోకానికి ఎడుతుంది, అక్కడికి వెళ్ళిన యమకింకర్లు చెక్ చేస్తే దాని చీర కొంగులు ఒడియాలు అప్పడాలు ఉంటాయి. ఒడియాలు ఎవరికీ తెలియకుండా తెచ్చాయని మీకు ఎలా తెలుసు అంటే మాకు తెలుసు అంటారు వాళ్ళు. యవలోకంలో అంతే తెలుస్తాయి, యవలోకానికి ఒడియాలు ఏం పట్టుకెడతాం, అసలు మన శరీరమే వెళ్ళదు. సినిమాలో అలా పెట్టారనుకోండి. ఆ తర్వాత సూర్యకాంతాన్ని యమకింకర్లు శిక్ష కోసం యముడి దగ్గరికి తీసుకొస్తే యముడు ఏమేం పాపాలు చేసిందంటే
అత్తగారిని విషం పెట్టి చంపింది, కోడల్ని చంపింది అనగానే అదేంటండి ఎవరికీ తెలియకుండా గదిలో పెట్టి కోడల్ని పీకిపిసికి చంపాను మీకు ఎలా తెలుసు అండి అంటుంది. మా లోకంలో అన్నీ తెలిసిపోతాయి, ఇక్కడ పెద్ద సీసీ కెమెరా ఉందంటాడు ఏమడు చిత్రగుప్తుడును. అది సరదాగా చెప్పిన వాళ్ళు అది నిజం. మనం ఇంట్లో కూర్చొని రహస్యంగా హత్య చేస్తే అని తెలియదా, ఇంట్లో కూర్చొని ఎవరికి తెలియకుండా పాపం చేస్తే అని తెలియదా, ఒక పుణ్యం చేస్తే ఆ పరమాత్మకి తెలియదా, గ్యారంటీగా తెలుస్తాయి. కనుక అతి జాగ్రత్తగా మనం ఉండాలి ఇక్కడ, తప్ప ఏమీ పేరు కోసం పాకులు ఆడవలసిన అవసరం లేదు. ఈ పేరు భగవంతుడు చెప్పిస్తాడు. మాకు ఆనందం కలిగితే మేము చెప్పము, మా మనస్సులో ఉండదు అది, ఆ ఆనందం మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే ఇంద్రజుమ్నుడి ద్వారా ఇంద్రుడు దాన ధర్మములు చేసినటువంటి వాడు భూలోకంలో బ్రతికి లేకపోయినా అతని పేరు ఏదో ఒక విధముగా మారుమోగుతుంది. మారుమోగినంతకాలం వాడు ఊర్ధ్వలోకాల్లో ఉత్తమ లోకాల్లో ఉంటాడు. అక్కడ స్వర్గం అంటే ఇంద్రుడి స్వర్గమని కాదు, ఏదో ఒక ఊర్ధ్వలోకంలో ఉత్తమ లోకాల్లో ఉంటాడు అని చెప్పాడు. అటువంటి ఇంద్రజుమ్న సరస్సు జగన్నాథపురానికి వెళ్ళాక తప్పక చూడాలి. ఎంత గొప్ప పురాణం అండి ఇది, ఇటువంటి అనేక రహస్యాలు చెప్పింది మనకి. చాలా గొప్ప సరస్సు అది. ఆ సరస్సులోకి అడుగు పెట్టడంతో తదంభస క్షీణపాప మమ సాయుజ్యమాప్నుయుః, అక్కడికి వెళ్ళి ఎవరైనా ఆ క్షేత్రంలో స్నానం చేస్తే ఆ సరస్సులో వాడి పాపాలు పోతాయి. ఇదంతా మళ్ళీ మనం మర్చిపోకూడదు. బ్రహ్మగారు పునరపి జననం పునరపి మరణం అనుకుంటూ చాలా బాధపడిపోయాడు. బాధపడిపోయి ఈ ప్రజలు ఎలా తరించాలి అనుకున్నాడు. అప్పుడు విష్ణువు కోసం తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమై పరమ పవిత్రమైన క్షేత్రం పూర్వ సముద్ర తీరంలో నా జగన్నాథపురము, అది ప్రళయకాలంలో కూడా నశించదు, ఆ క్షేత్రంలో మరణించిన వాడు కొంతకాలం ఊర్ధ్వలోకాల్లో ఉత్తమ లోకాల్లో ఉంటాడు, తదనంతరం కాశీలో మరణించే యోగం పొందుతాడు, తద్వారా ముక్తి పొందుతాడని చెప్పిన విషయం మళ్ళీ వెనక్కి మర్చిపోకూడదు. ఆ తర్వాత బ్రహ్మతో ఏమన్నాడు, ఆ క్షేత్రంలో ఇలాంటి అనేక విశేషాలు ఉన్నాయి, అక్కడ రౌహిణ సరస్సు ఉంది, గుడి గొప్పది, భక్త జయదేవుడి వంటి కవులు భవిష్యత్తులో వస్తారు, ఇవన్నీ బ్రహ్మకి విష్ణువు చెప్పాడు. అక్కడ ఇంద్రజుమ్నుడి యొక్క కొలను ఉన్నది, ఆ కొలనులో స్నానం చేస్తే సమస్త పాపాలు పోతాయి. మమ సాయుజ్యమాప్నుయుహు, ఆ వ్యక్తి నా సాయుజ్యం పొందుతాడు. మళ్ళీ ఏదో సాలోక్యం సామీప్యం సారూప్యం కాదు, సాయుజ్యం అంటే ఆయనలో కలిసిపోవుట. ఒక పాలల్లో నీళ్లు కలిసిపోతే పాలల్లా కనపడతాయి, ఇక నీళ్లు కనపడవు. అలాగే భగవంతుడిలో కలిసిపోతే భగవంతుడు అయిపోతాడు. నది సముద్రంలో కలిసిపోతే ఇక నది ఉండదు, సముద్రమే మిగులుతుంది. అలాగే పరమాత్మలో కలిస్తే పరమాత్మ తప్ప ఈ జీవాత్మ లేకుండా పోతుంది. ఏదో ఒకనాటికి నా సాయుజ్యం పొందుతారు. అనేక తీర్థములు చెయ్యటం వల్ల వచ్చిన, యజ్ఞములు చెయ్యడం వల్ల వచ్చే ఫలితం, అక్కడికి వచ్చి ఇంద్రజుమ్న సరస్సులో స్నానం చేసిన దర్శనం చేసుకున్నవాడు పొందుతాడు. వ్రతేషు తీర్థేషు చ యజ్ఞదానయోః పుణ్యం యదుక్తం విమలాత్మనాం హితత్ అహర్నిశావాసాల్లభతేత్ర సర్వం నిశ్వాసవాసాత్ ఖలు శాస్యమేధికం. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. నిత్యము కొంతమంది వ్రతములు చేస్తారు. రోజు వ్రతాలు చేయడం కష్టమైనా కొందరు వ్రతాలు చేస్తారు. కొంతమంది వ్రతములు చేయకుండా సత్యం పలుకుతాము, సత్యం పలకడమే వ్రతం అని సత్యవ్రతం పూనుతారు. అంటే వాళ్ళు అసత్యం ఆడరు. మరికొంతమంది నిత్యం తీర్థయాత్రలు చేస్తారు. కనీసం అప్పుడప్పుడైనా ఏ గురువు గారు వెళుతున్నప్పుడు నైమిషారణ్యమో ద్వారకో వెడతారు. కొంచెం మంచివాళ్ళు ఉంటారులేండి, అలాంటి వాళ్ళు అలా అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేస్తారు. మరికొంతమంది తరచుగా యజ్ఞములు చేస్తారు. మరికొంతమంది దానములు చేస్తారు. ఇవన్నీ చేయడం వల్ల వచ్చే ఫలితము, అత్యంత శ్రద్ధతో ఇంద్రజుమ్న సరస్సులో స్నానం చేసి జగన్నాథుడనైన నన్ను దర్శనం చేసుకున్నవాడు ఒకే ఒకసారి పొందేస్తాడు. ఒకేసారి అన్ని సంవత్సరముల పుణ్యం, అనేక సంవత్సరములుగా చేసిన ఈ వ్రతాలు మొదలైన వాటి వల్ల వచ్చే ఫలితం ఒకసారి నా దర్శనం వల్ల లభిస్తుంది. అక్కడ ఒక సప్తాహకాలం ఉంటే 100 అశ్వమేధయాగాలు చేసిన ఫలితం పొందుతాడు. ఒక్క దివసం ఉంటే 1 అశ్వమేధ ఫలితం, స అశ్వమేధికం అన్నాడు, అంటే అశ్వమేధయాగ ఫలితం పొందుతాడు అని స్వామివారు బ్రహ్మకి చెప్పి, ఈ క్షేత్రంలో పవిత్ర కార్యాలు చేసినటువంటి వాడు మాత్రం నరకం పొందడు, వాడికి ఏదో ఒక జన్మలో పునర్జన్మ లేకుండా చేస్తాను. అలాగని ఏదో జన్మ అంటే ఎన్నో జన్మలు కాదు, స్వల్ప జన్మలతోటి వాడు ముక్తి పొందుతాడు అని అదృశ్యం అయిపోయాడు. ఇలా చెప్పి స్వామి అదృశ్యం అయ్యాడో లేదో అప్పుడు తమాషా జరిగింది. అది కూడా బ్రహ్మ చూస్తూ ఉండగా, అదేమిటి,
ఒక కాకి, నల్లని కాకి ఈయన చూస్తూ ఉండగా ఆ కొలనులో మునిగింది. మునిగి పైకి రాగానే తెల్లగా మారిపోయింది. నల్లని కాకి తెల్ల కాకి అయింది. కిందపడి కసేపు పొల్లింది. పొల్లగానే దాని రూపం మారిపోయింది. దానికి నాలుగు చేతులు వచ్చే శంఖచక్ర గదాపద్మాలు ధరించింది. శంఖచక్ర గదాపాణి అన్నారు. శంఖచక్ర గదాపాణి అయిపోయింది. వెంటనే అర్థమైపోయిందండోయ్ బ్రహ్మకి, ఇక నా సృష్టి నశించిపోతుందేమో, ఎక్కువ కాలం ఉండదేమో అనుకున్నట్టు. అంటే ఏమిటి, ఆయన పుట్టించిన వాళ్ళందా ఆ క్షేత్రానికి వెడితే అక్కడ అందులో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠానికి పోతే ఇంకే సృష్టి అక్కడ మిగులుతుంది. ఇక్కడ ఎవడో పోకుండా అందరూ స్వర్గానికి పోతారు, అందరూ ఉత్తమ లోకాలకి పోతారు. ఇంకా భూలోకంలో సృష్టి ఉండదేమో, సృష్టి అభివృద్ధి చెందదేమో అని ఇప్పుడు ఈయనకి వెళ్ళి భయం కలిగింది. ప్రజలు ముక్తి పొందాలనుకున్నది ఆయనే. అందరూ ముక్తి పొందితే ఎలాగండి మరి, అందరూ ముక్తి పొందితే ఎలాగా చెప్పగా. చాలా కాలం క్రితం తెనాలి రామకృష్ణుడు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడు. ఇంతలో రాయల వారు, నేను స్వర్గానికి వెడదాం అనుకుంటున్నాను, నాతో ఎంతమంది స్వర్గానికి వస్తారని కానీ అందరూ చేయెత్తారు. ఒక్క తెనాలి రామకృష్ణుడు మాత్రం చేయెత్తలేదు. ఏ నువ్వు స్వర్గానికి రావంటే మీరందరూ స్వర్గానికి వెడితే అది స్వర్గం ఎందుకు కడుతుంది, నరకం అవుతుంది పండు. మీరంతా పోతే స్వర్గం కూడా నరకం అవుతుంది. మీరందరూ పోయాక భూలోకంలో నేను ఒక్కడే ఉంటాను కనుక ఇదే స్వర్గం నాకు, మీరు పోతే ఇదే సుఖం అన్నట్ట. అందుకని స్వర్గానికి రాని ఇక్కడే ఉంటాను అన్నట్టు. ఈ దిక్కుమాల జనంతో స్వర్గానికి వెళ్ళడం కంటే ఈ ఊళ్ళో ఉండడం మంచిది అనిపించింది అనమాట. కొంతమందితో తీర్థయాత్ర కడితే నానా గొడవ బాబోయ్, పొరపాటు ఎప్పుడైనా మనం ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చే రైలు ఎక్కేమో ఆ దారిలో ఇవాళ్ళు అక్కడ కాకిగోల స్నానం చెయ్యరు, వాసన వచ్చేస్తుంది పాపం. ఏమిటో తెలియదా, కొంతమంది స్నానం హాయిగా చేయటం అనేది ఒక అందం. కొన్ని రైళ్ళు ఎక్కితే మాత్రం భరించలేం మనం. ఏసీలో కూడా దిక్కుమాలలో కంపుతో ఎక్కుతారు. కొంచెం స్నానం అని ఒకటి ఉంటుందండి, అది చెయ్యమని చెబుతూ ఉండి అందరికీ. స్నానం చక్కగా పొరుదుట స్నానం చేయటం, లేదా ఎప్పుడు చెమట కంపుతూ ఉంటే కొంచెం సెంటు పూసుకుంటే మంచిది. మన కోసం కాదు, సామాజిక స్పృహది. పక్కవాడి కోసమే పూసుకోవాలి. ఆ మధ్యన ఒక ఆయన, నేను సబ్బెట్టి స్నానం చేయనండి, రుద్దుకొని ఎప్పుడునండి బుడుంగుని ములికి వస్తానన్నాడు. బాబు నీకోసం కాదురా నాయన, మా కోసం రుద్దుకోరాని ఆయన, కనీసం కుడికాయలతోటైనా సబ్బుతో అయినా, లేకపోతే స్నానం చేసిరా కానీ ఇలా చెయ్యత్తగానే నేను తట్టుకోలేకపోతున్నాను. వాడిలా చెయ్యెత్తితే హడిలిపోయేవాడిని నేను, మూడు రోజులు అన్నం తినలేకపోయేవాడిని. కాబట్టి మా కోసమైనా కాస్త రుద్దుకోరా బాబు అనేవాడిని. మనం ఎప్పుడు మన కోసం కాదు స్నానం చేయటం, మొహం కడుక్కోవడం పక్కవాడి కోసం. కనీసం మీ ఆవిడన్నా మీ దగ్గరికి రావద్దు, కనీసం నీవైనా నీ భార్య దగ్గరికి వెళ్ళొద్దు, వెళ్ళి ఆవిడ పెట్టినంత అన్నం తినద్దు. తినాలంటే శుభ్రంగా ఉండాలి. శుచి కేవలం పరమాత్మ కోసమే కాదు, మన ఆరోగ్యం కోసం, పక్కవారి సౌకర్యం కోసం. ఇప్పుడు బ్రహ్మగారు ఇలా బెంగ పెట్టుకోగానే బ్రహ్మగారి కంటే కూడా ఎక్కువ బెంగ యముడికి వచ్చింది. ఎందుకని, ఈ క్షేత్రమురికి వచ్చిన వాళ్ళంతా స్నానం చేయటం, ఆ తర్వాత కొద్ది రోజులకు వాళ్ళంతా విష్ణు స్వరూపాలే వైకుంఠానికి వెళ్ళిపోవడం, లేదా కొంతమంది స్వర్గానికి వెళ్ళిపోవడం, ఇదంతా చూశాడు ఆయన. ఎక్కడ చూసినా స్వర్గమే. మా యమలోకం గేట్లు వేసుకోవాల్సి వచ్చింది. యమలోకం లాక్డౌన్ అయిపోయింది. యమలోకానికి లాక్డౌన్, ఎవ్వడూ రావట్లేదు అక్కడికి. ఈ జగన్నాథపురి కనుక ఇలా కొంతకాలం ఉన్నట్టయితే, జనాలు ఇక్కడికి వెళ్ళినట్టయితే యమలోకానికి చీఫ్ గెస్ట్లుగా వచ్చేవాళ్ళు ఉండరు. అందరూ స్వర్గాది లోకాలకి పోతున్నారు. ఇక మా లోకానికి ఎలాగనుకున్నాడు పాపం. ఈయన వ్యాపారం దివాళా తీసిందిట. కొంతమంది షాప్ పెట్టిన వెంటనే షాపు లాక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టుగా. భగవంతుడి దేవుల మనకి ఏ రకమైన రోగం రాదు, ఈ తరుడు వేవి రాకుండా మీరందరూ హాయిగా సుఖంగా జీవించాలని పదే పదే మంగళాశాసనం చేస్తున్నాను. గోవింద గోవిందనామ స్మరణం వల్ల, గోవిందుడి అనుగ్రహం వల్ల పూర్వంలాగా సుఖంగా తిరుగుతూ తింటూ తిరిగే రోజులు రావాలి. అలా రావడం కోసం మీరు కూడా మీ వంతుగా కృషి చేయండి. గవర్నమెంట్ ఎంతవరకు సహాయం చేస్తుందండి ఎవరికైనా? మనలో కొంత సామాజిక స్పృహ ఉండాలి. ఒకటి, భయపెట్టేవాళ్ళు తొలగాలి. రెండోది, మనం కూడా సాధ్యమైనంత వరకు దగ్గర దగ్గర కాకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కాస్త 10 మంది గుడ్డలు మూతికి కట్టుకుని బస్సులు రైళ్లు ఎక్కితే వ్యాప్తి చేయకుండా ఉంటాం. ఇవి మన బాధ్యత కూడా. సమాజం యొక్క వంతు కర్తవ్యం చేయకుండా ఎంతసేపు గవర్నమెంట్ల మీద పడి ఏడిస్తే వాళ్ళే ఎంతకాలం చేయగలుగుతారు? ఏ గవర్నమెంట్ అయినా ఏం చేయగలుగుతుంది? నీ ఇంట్లోకి వచ్చి నీకు బాధ్యత చెప్పగలదా? నేను చెప్పిన కషాయం చాలా గొప్పది, ఆ కషాయం తాగండి, చేతులకి రాసుకోండి, ముక్కుకి రాసుకోండి, వెళ్ళండి, ఏమి రాదు. గోవింద, ఇప్పుడు ఎముడు ఏమైపోయింది అనమాట, నా లోకం మూతబడిపోయింది, అందరూ వైకుంఠానికి స్వర్గానికి పోతున్నారు అనుకుని వెంటనే ఒకరోజు అక్కడికే వచ్చి, ఏది జగన్నాథానికి వచ్చి అతిభక్తితో భగవంతుడిని ధ్యానం చేశాడు. నమస్తే దేవదేవేశ సృష్టి స్థిత్యంత కారణ త్వయి ప్రోతమిదం సర్వం సూత్రే మణిగణాయథ.
దేవదేవ ప్రభు వాసుదేవ సమస్త సృష్టికి ఆ సృష్టి పెరగడానికి అంతమవడానికి కారకుడివి నువ్వు. ఈ జగత్తంతా నీలో ఉన్నది. ఎలాగా? మణులలో దారంలాగా. మణులన్నీ ఒక దారంలో గుచ్చుతారవునా? కానీ ఆ మణులన్నీ నిలబడడానికి ఏది మూలం? ఒక దారం. దారంలో మణులున్నట్టుగా, మణులకు దారం ఆధారమైనట్టుగా ఈ లోకాలకు నువ్వు ఆధారం. అటువంటి నీకు నమస్కారం అని ప్రార్థిస్తే ఆయన మాట్లాడకుండా వక్షస్థలం మీద ఉన్న లక్ష్మికే చూసి, లక్ష్మి టాకింగ్ నీది అన్నాడు ఆయన. నేను ఊరికే వాచింగ్, నీది టాకింగ్ అన్నాడు. అప్పుడు లక్ష్మి వక్షస్థలం మీద నుంచి బయటకు వచ్చి, యమధర్మరాజా ఎందుకు స్వామిని ఇంత భక్తి శ్రద్ధలతో ఆరాధించావు, నీ కోరిక ఏమిటి అంది. ఆవిడికి తెలుసు అయిన అడిగింది. అమ్మా నీకు తెలియదేముంది, ఈ పురుషోత్తమ క్షేత్రం ఎప్పుడు ఏర్పడిందో తెలియదు కానీ అప్పటి నుంచి ప్రజలంతా నా నరకానికి రావడం మానేశారు. నా బిజినెస్ ఏమవ్వాలండి? మరి నా లోకానికి ఎవరు వచ్చి నా చేత శిక్షలు పొందకపోతే నేనేమైపోతాను? కుంభీపాకం కుళ్ళిపోతుంది, అసిపత్రవనం ఏమీ లేకుండా అయిపోయింది. ఏ చోట చూసినా నరకంలో అసలు బేరాలు లేవు. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానులేండి. ఆ డాక్టర్ గారు, ఈ బేరాలు లేవండి, చచ్చిపోతాను, ఏవో తోలుకుని అసలు బొత్తిగా పేషెంట్లు రావట్లేదండి, ఏమి ఈ లోకం ఎంత పాడైపోయింది అన్నాడే. ఇక్కడ ఆ పూట అడిగిపోయింది రావడం. అలాగే పాపం ఒక ఆయన శ్మశానం పాడుకున్నాడు. కాటి కాపర్లు ఉంటారు, కాటిని కూడా పాడుకుంటారు తెలుసుగా, అది కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. చాలా కాలం క్రితం ఒక ఆయన ఒక శ్మశానం పాడుకున్నట్ట. పాడుకున్న తర్వాత ఆయన వచ్చి మా నాన్నగారిని, మా నాన్నగారు అప్పుడు పెద్ద గురువు గారు, గురువు గారిని ఆశీర్వదించండి అంటే ఏమని ఆశీర్వదించను అన్నారు ఆయన. నా క్షేత్రం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లేటట్టుగా దీవించండి. నేనేమో సంవత్సరానికి 10,000 వల్లకాడు పాడుకున్నానండి, ఆ వల్లకాటికి 10 మంది రాకపోతే అది వల్ల కాకుండా అయిపోతుంది, కాడు అయిపోతుందండి, అందులో కొంచెం బేరాలు వచ్చి నాకు కొంచెం బాగా డబ్బులు వచ్చేలా చేయండి అన్నాడు. అంటే ఆయన కనుక మా నాన్నగారు వాడిని దీవిస్తే మనంతా పోయినట్టే. జనాలు చకచక్క పెడితే డబ్బులు కాటి సొంకం వస్తుంది కదా, మరి ట్యాక్స్ కట్టాలి కదా, ఎవడు బిజినెస్ వాడిది కర్మ. అందువల్ల రామచంద్ర మరి వాడి వృత్తి వాడిది, మన వృత్తి వాడిది, సరే ఏం చేస్తాం, అదొక కర్మయోగం. అలా ఇప్పుడు యమధర్మరాజు గారు నా బిజినెస్ అంతా పాడైపోయింది, కొంచెం ఈ క్షేత్రంలోకి వచ్చిన వాడు కూడా నరకానికి వచ్చేటట్టు అనుగ్రహించమని కోరాడు. అప్పుడు లక్ష్మి నవ్వి, అసంభవం అది, ఈ క్షేత్రమునకు శ్రీమన్నారాయణుడు వరమిచ్చాడు, ఇక్కడికి వచ్చినటువంటి వాడు ఉత్తమ లోకాలు కడతాడు, తదనంతరం కొన్ని జన్మల తర్వాత వాడు ముక్తి పొందుతాడు, సాయుధ్యం పొందుతాడు, దీనికి తిరుగులేదు. కానీ నువ్వు వరం కోరావు కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ముక్తి వస్తుంది, వాళ్ళకి ముక్తి రాకుండా చేయమని, కాబట్టి ఈ క్షేత్రమునకు కొద్ది మంది మాత్రమే తెలుసుకుని వస్తారు, అందరికీ క్షేత్ర మహిమ తెలియకుండా చేస్తున్నాం అన్నాడు. అందుకే ఇప్పుడు ఆ క్షేత్రం ఉన్నట్టు ఎంతమందికి తెలుసు? జగన్నాథం ఉందని తెలుసు, పూరి ఒక ఎక్స్ప్రెస్ ఉందని తెలుసు, అయినా ఎంతమంది పూరి వెళ్ళారు? పూరి కూర తింటారు తప్ప, అవునా? జగన్నాథపూరికి వెళ్ళే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు ఉన్నా కూడా. కాబట్టే ప్రజలకి అక్కడికి వెడితే ముక్తి అనే విషయం గోప్యం చేస్తాను. ఏ పద్మాకర్ గారో చెప్పినప్పుడు ఆ కాసేపు చప్పట్లు కొట్టి వెళ్ళిపోతా ఉంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మర్చిపోతారు. కాబట్టి ఆయనతోటి వెళ్ళడమే ఒక లాభం. అక్కడికి వెడితే ముక్తి, అది కొద్ది మంది యోగ జాతకులకి మాత్రమే అక్కడికి వెళ్ళే అవకాశం వస్తుంది. అథవా అక్కడికి వెళ్ళిన వాడు కూడా ఆ స్వామి మీద అంత విశ్వాసంతో వెళ్ళరట. అలా విశ్వాసంతో వెళ్ళకపోతే వాడు ఉపయోగం ఉంది? విశ్వాసంతో పెడితేనే సంపూర్ణ ఫలితం. లేకపోతే అక్కడ రోజు చాలా మంది ఉన్నవాళ్ళంతా ఎప్పుడో మోక్షం పొందేవారు. అక్కడ ఉన్న వాళ్ళకి నరకం రాదు, స్వర్గం వస్తుంది, కానీ వెంటనే ముక్తి ఎందుకు రావడం లేదంటే ఉన్నవారంతా ఇది మోక్ష భూమి, స్వామి అనుగ్రహంతో ముక్తి పొందుతామనే నమ్మకంతో విశ్వాసంతో వెళ్ళడం లేదట. రోజు శంఖం తీర్థంలో పోస్తున్న శంఖానికి ముక్తి ఎందుకు రాదు అంటే శంఖమునకు అది తీర్థం అని తెలియదు. ఉద్ధరణ ఉందండి, ఉద్ధరణతో తీర్థం ఇస్తున్నాం, కానీ ఉద్ధరణ ఉద్ధరింపబడ్డల్లా, అవునా? పాయసం గరిటితో మనకి వడ్డిస్తారు, పాయసం టేస్ట్ మనకి తెలుసు కానీ గరిటికి తెలియదు. ఎందుకంటే గరిటికి పాయసం తెలియదు, జడ పదార్థం. మనం కూడా జడ పదార్థములే తీర్థయాత్రకు వెళ్లకుండా జ్ఞానముతో వెళ్ళాలి. వెళ్ళామా గ్యారంటీగా ఈ జన్మలోనే మనకి ముక్తి వస్తుంది, అంత దివ్యక్షేత్రం అది అని కొంచెం గోప్యంగా ఉంటుందని చెప్పింది. యముడికి ఆ వరం ఇవ్వడం వల్లే ఎక్కువ మంది ఆ క్షేత్రానికి వెళ్ళలేరు, అది గోప్య స్థలం. అనగానే ఇప్పుడు యముడు, అమ్మా లక్ష్మి అసలు ఈ క్షేత్రం ఎలా ఏర్పడింది, ఇక్కడికి మొదట ఎవరు వచ్చారు, ఈ క్షేత్రాన్ని ఇంద్రజుమురుడు ఎలా నిర్మాణం చేశాడు, ఈ కథ చెప్పమంటే యముడికి ఆవిడ కథ చెప్పింది, చెప్పింది లక్ష్మి.
యముడికి కథ చెప్పడం మొదలు పెట్టగానే బ్రహ్మ వచ్చట బ్రహ్మ రాగానే మా బ్రహ్మగారు వెళ్ళారు నేను ఎందుకు రాకూడదని సరస్వతి వచ్చింది వెంటనే అక్కడికి ఇంద్రుడు వచ్చాడు శచీదేవితో ఆ తర్వాత అగ్ని వచ్చాడు యముడు వచ్చాడు యముడు ఆల్రెడీ ఉన్నాడు కదా ఆయన భార్యతోటి నిరుతి ఆయన వచ్చాడు విత్ వైఫ్ లేకపోతే ఆ తర్వాత నైఫ్తో గుచ్చుతుంది అందుకని ఆవిడతో కలిసి వచ్చాడు పశ్చిమ దిక్క దిక్పాలకుడైన వరుణుడు పత్నితో వచ్చాడు వాయువు వచ్చాడు వాయువు గారితో పాటుగా కుబేరుడు వచ్చాడు ఈశానుడు వచ్చాడు అందరూ వచ్చేశారు ఇంకా ఎక్కడెక్కడి వాళ్ళు మహానుభావులు వచ్చారు ఋషులు కూడా వచ్చారు ఈ కథ లక్ష్మీదేవి చెబుతోందనగానే నా కథ చెబుతోంది మా అమ్మవారు అనుకుని మార్కండేయుడు కూడా వచ్చాడు ఇంతమందిని కూర్చోబెట్టి లక్ష్మీదేవి చెప్పింది ఆ కథ చెబుతున్నప్పుడు కుమారస్వామి విని కుమారస్వామి ఈ కథ అగస్త్యునికి చెప్పాడు అందుకే స్కాంద పురాణం అన్నారు ఆ విశేషాలన్నీ రేపటి రోజు కార్యక్రమంలో మళ్ళీ మనం ముచ్చటించుకుందాం 11 రోజులు పూర్తయింది 7 రోజులు ఉన్నది ఈ 7 రోజుల్లో ఈ జగన్నాథ మహిమతో పాటు బదరీ మహిమ అవుతుంది క్లుప్తంగా కార్తీక మాస మహిమ వైశాఖ మహిమ మహిమే ఉంటుంది కార్తీక పురాణము వైశాఖ పురాణము ఉన్నాయే మార్గశిర పురాణం అవి ఈ స్కాంద పురాణానికి ఉత్తర భాగాలు ఉత్తర భాగాల్లో స్పెషల్గా వాటిని ఎపిసోడ్లుగా ఇచ్చారు కానీ వీటిల్లో మాత్రం కార్తీక మాసం యొక్క మహిమ గట్టిగా ఒక్క రోజుతో అయిపోయేలా ఇస్తారనమాట మార్గశిర మహిమ ఇవన్నీ కూడా చాలా గొప్ప పురాణం ఇది ఈ 18 రోజుల యొక్క విడత కార్యక్రమాన్ని దైవానుగ్రహంతో పూర్తి చేసుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు